హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ మీడియా. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు సామర్ల వెంకటరంగారావు. జూలై 3, 1918 జన్మించారు. ఆయన ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోను, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగం రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరుదిని అనే చిత్రం అతనుకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంత విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 300 చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలో కాక అనేక సహాయ పాత్రల్లో కూడా తనదైన ముద్ర వేశారు. పాతాల భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతి కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు. 1974లో 56 ఏళ్ల వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోద కృష్ణ, 1975. తొలి జీవితం. ఎస్వి రంగారావు కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3వ తేదీన తెలగనాయుళ్ళ వంశంలో లక్ష్మీ నర్సాయమ్మ కోటీశ్వర నాయుళ్లకు జన్మించాడు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశాడు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు, న్యాయశాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవాడు. ఆయనకు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీలు అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నం పర్యవేక్షణలో పెరిగాడు. ఈమె భర్త మరణానంతరం మనమల్లు మనమరాలతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హై స్కూల్ చదువు అక్కడే సాగింది. మద్రాస్ హిందూ హై స్కూల్లో తన 15వ ఏట మొదటిసారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతనిలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తృత్వ పోటీలలో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనే ప్రవేశం ఉండేది. 1936లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్ ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజ్ సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు కావాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు, వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ. మద్రాసులో రంగారావు కాకినాడ, విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరైతే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం. నాటక రంగం. ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాం మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరో కళాకారులు లేరు. అందువల్ల అతను బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలన్నది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలిపెట్టలేదు. కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అతనికి ఇక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బిఏ సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది. నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు వధ నాటకంలో రంగారావు 22 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వృద్ధిని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు.
రంగారావుకు ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకాల్లో సీజర్, యాంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బిఎస్సి పూర్తి చేశారు. తర్వాత ఎంఎస్సి చేయాలనుకున్నారు, కానీ అగ్నిమాపక దళంలో పనిచేసే చోలేనర్ అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజుల శిక్షణ తర్వాత మొదటి బందరులో, తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు, కానీ ఉద్యోగ స్వభావరీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలు లేదు. తాను కళకు దూరం అవుతున్నానేమోనని భావించి రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు. నటన కెరియర్ తొలినాళ్ళు. అతను నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరుదిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బిఏ రామానందం, రంగారావుకు దూరపంధు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాకుడిగా నటిస్తే నటి గిరిజ తల్లి దార్శరి కీలకం అతనికి జోడీగా నటించింది. అప్పటిదాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటిసారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జానికి వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాని పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను 750 రూపాయలు పారితోషికం అందుకున్నారు. కానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దాంతో అతనికి మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెద్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరారు. జంషెద్పూర్లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా అతని వేషాలు వేసేవారు. అదే సమయంలో అతని వివాహం కూడా జరిగింది. పునఃప్రవేశం కొద్ది రోజుల తర్వాత బిఏ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరు పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురు అందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం ఏవీ సుబ్బారావుకు ఇచ్చేశారు. బిఏ సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్న పాత్ర దక్కింది. తర్వాత ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం, పీపుల్లై దర్శకత్వంలో వచ్చిన తిరుగుబాటు చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహపడకుండా మంచి అవకాశం కోసం ఎదురు చూశాడు. అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకార్ సినిమాలో సున్నపు రంగడు అనే కీలక పాత్రను రంగారావుకి ఇచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్కు గట్టి పునాదిగా పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాల బరివి 1951 సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకి ఇచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో రంగారావుకు మంచి పేరు వచ్చింది. పరభాష సినిమాలు 1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కళ్యాణం పన్నిప్పార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత అన్నయ్, శారద, కర్పగం, నానుం ఒరుపన్ వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయ నటుడిగా పేరుగాంచారు. తెలుగులో ఘన విజయం సాధించిన పాతాల భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశం ఉన్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాతగా వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై బి లే లడికి హో లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూ కైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాల్లోనూ, విధేయగలే, ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాల్లోనూ కూడా నటించారు. నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతను గౌరవించారు. ఎస్విఆర్ నటించిన నర్తనశాల ఇండోనేషియాలో జకార్తాలో ఆఫ్రో ఏషియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడమే కాకుండా కీచక పాత్రకు గాను ఎస్విఆర్ అప్పట్లో ఎన్నో చిత్రాల కథానాయకులకు పోటీగా వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు.
కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి 2వ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. 2వ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతి అందుకున్నది. నటి లక్ష్మి ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలో ఆర్థికంగా విజయం సాధించలేదు. అవార్డులు ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో అతనికి సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాస్ సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు. అన్నే, శారదా, నానం, ఒరుపెన్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం స్వీకరించారు. ఇతను నటించిన బంగారు పాప అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసి చార్లీ చాప్లిన్, ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవారని అన్నారు. ఇలియట్ రాసిన సైలాస్ మార్నర్ అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం. ప్రముఖ నటుడు గుమ్మడి ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు: రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం, కానీ ఆయనకి దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాలలో జన్మించి ఉంటే ప్రపంచంలోని 5 మంది ఉత్తమ నటుల్లో ఒకడై ఉండేవారు. తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అతను చనిపోయినప్పుడు కనీసం ఒకరోజైనా సంతాపం థియేటర్లో మూసివేయడమో మరి ఏదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు చాలా బాధపడ్డారు. వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి, సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవారు కాదు. మనసు బాగోలేనప్పుడు తన ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయేవారు. దర్శక నిర్మాతలే అతను వెతుక్కుంటూ వెళ్ళేవారు. అతని ఇష్టదైవం శివుడు. ప్రతిరోజు శివ పూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించేవారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమిళ. కొడుకు పేరు కోటేశ్వర. కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలనుకుని కొంత చిత్రీకరణ కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కొనసాగలేదు. SVR ఒక రకమైన వేదాంతి. అతని ఇంటి లైబ్రరీలో వివేకానందుని సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థకు లెక్కలేని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం జరిగినప్పుడు అతను సభ ఏర్పాటు చేసి 10,000 రూపాయల విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువులు అంటే రంగారావుకి ఇష్టం. వాళ్ళ ఇంట్లో జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన 2 కుక్కలు ఉండేవి. వేట అంటే కూడా అతనికి ఆసక్తి ఉండేది, కానీ కొద్ది రోజుల తర్వాత అది అలవాటు మానేశారు. ఆంగ్ల చిత్రాల్లో నటించాలని అతను కోరికగా ఉన్నా అలాంటి అవకాశం రాలేదు. విదేశాల్లో సైతం గుర్తింపు లభించిన స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని అతను కొరతగా ఉండేది. నటనా శైలి. రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచారు. రంగారావుకు తొలినాళ్లలో మంచి పేరు తెచ్చిన షావుకార్ చిత్రంలో సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని ప్రవర్తన విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో అతను పోషించిన గుడ్డివాణి పాత్ర కోసం కొన్నాళ్ళ పాటు అందుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడు పాత్ర కూడా అతను పోషించిన పాత్రలో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు కనుక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రను ఆధారంగా చేసుకుని మరింత రౌద్ర రసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు. రంగారావు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోస్లో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ యన్ లీ ఆయన నటనను అభినందించారు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. రౌడీ పాత్రలో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే బూట్లే, డోంగ్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. అతని కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మంచేవారు. మరణం. 1974 ఫిబ్రవరిలో హైదరాబాద్లో హృదయ రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు.
నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం 1974, యశోదకృష్ణ 1975. యశోదకృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈలోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవసరం లేకుండానే కన్నుమూశారు. గుర్తింపు. రంగారావు శత జయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన 2018 జూలై 3 హైదరాబాద్లో జరిగాయి. ఈ ఉత్సవాలు 2018 జూలై 3 నుండి జూలై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సారథి స్టూడియోస్లో కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో 12.5 అడుగులు ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో SVR మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2013 భారత తపాలా శాఖ భారత చలనచిత్ర పరిశ్రమ శతవార్షికోత్సవాల సందర్భంగా SV రంగారావు చిత్రంతో తపాలా బిల్ల విడుదల చేశారు. వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.